సత్తెనపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావెల వెంకటరావు విగ్రహాన్ని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఆవిష్కరించారు. రావెల వెంకటరావు గారి మొదటి వర్ధంతి సందర్భంగా కాంతి విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. రావెల వెంకటరావుతో నాకు 55 సంవత్సరాల అనుబంధం ఉంది. వైద్య వృత్తిలో ఆయన నాకు ఆదర్శనీయులు. డాక్టర్ రోగి మధ్య రిలేషన్ కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమలాగే చూపించేవారు. ఆయనకు నాకు రాజకీయాల్లో ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చా. రావెల వెంకటరావు వద్ద జీవితం నేర్చుకున్నా. ప్రజల కోసం వైద్య వృత్తిని వదిలేశారు. ఆయన ఆదర్శ భావాలు ప్రవర్తన కలిగిన వ్యక్తి రావెల. శని ఆదివారాలు వ్యవసాయానికి కేటాయించేవారు. సత్తెనపల్లిలో మంచి ప్రభుత్వ కార్యక్రమానికి రావెల పేరు పెట్టడం జరుగుతుంది అని అన్నారు. రావెల వెంకటరావుని శాసనసభ్యులుగా 78-83 మధ్య చేశారు. కానీ ఆయన్ని ఒక రాజకీయ నాయకుడుగాను అనుకోవడానికి వీల్లేదు. మన వెస్టర్న్ కంట్రీస్లో వారి వృత్తి వారు చేసుకుంటూ ఏదైనా సందర్భం అవకాశం వస్తే పోటీ చేస్తారు, వారి బాధ్యతలు నిర్వహిస్తారు, తర్వాత తిరిగి వారి వృత్తిలోకి వెళ్తారు. ఆ విధంగా సుదీర్ఘ కాలం సత్తెనపల్లిలో ప్రముఖ వైద్యులుగా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానాన్ని చూడగలిగినటువంటి డాక్టర్ రావెల వెంకటరావు అన్ని వర్గాల ప్రజలకి కూడా అందుబాటులో సన్నిహితంగా ఉండేటటువంటి డాక్టర్ రావెల వెంకటరావు చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. దాని చెప్పినట్టుగా 1978లో అవకాశం వస్తుంది శాసనసభ్యులు చేసిన మరలా వారి టర్మ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మరలా శాసనసభ్యులుగా పోటీ చేయాలనో లేదా ఇంకో పదవి కావాలి ఇంకో పదవి కావాలనో మొదటి వర్ధంతి ఈ సందర్భంగా విగ్రహం పెట్టాలనుకుంటున్నాము అంటే అప్పుడే సంవత్సరమైనా చాలావంతగా వేగంగా నడిచింది. అలాంటి కీర్తి శేషులు రావెల వెంకటరావు గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఈ వర్ధంతి సభకు చేసినటువంటి సభాధ్యక్షుడు సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ గవర్నర్ రామస్వామి గారికి, మాజీ శాసనమండలి సభ్యుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మిత్రుడు తాయపాటి శ్రీనివాస్ గారికి, సత్తెనపల్లి మాజీ శాసనసభ్యుడు మిత్రుడు గౌరవనీయులు వైవి ఆంజనేయులు గారికి, డాక్టర్ రావెల వెంకటరావు గారి సోదరుడు నాకు మంచి మిత్రుడు గౌరవనీయులు ఆర్జే మోహన్ రావు గారికి, వేదికపై ఉన్న మార్కెట్ డైరెక్ట్ చైర్మన్ గౌరవ తిరుమల గారికి, పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు డాక్టర్ శ్రీనివాస్ గారికి, మా అన్నయ్య రావెల వెంకటరావు గారితో నాకు పరిచయం అనుభవం 50 సంవత్సరాలు. నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో అప్పటికే ఆయన మంచి పేరు ప్రఖ్యాతి. నాకు ఏదైనా వ్యాధి వస్తున్న ఆయన దగ్గరకు వైద్యాలు తీసుకెళ్ళేవాళ్ళు. ఆ రోజు తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ చేస్తే బాగుంటుందని ప్రోత్సహించిన వాడు వెంకటరావు గారు. ఎంఎస్ అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి నేను అప్రెంటిస్గా నేర్చుకోవడానికి ప్రాక్టీస్ డిగ్రీ అయితే వచ్చింది. రోగులతో ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ భావం బాగా ఎట్లా తెలుసుకోవాలి అనేది ఒక పబ్లిక్ రిలేషన్స్, ఒక డాక్టర్కి ఒక రోగికి ఎలాంటి సంబంధాలు, ఎలాంటి వైద్యం, ఎలా వైద్యంలో కూడా తెలుసుకొని చిట్కాలు చాలా ఉంటాయి. అవన్నీ నేర్చుకోవడానికి ఎక్కడో గారి దగ్గర ఉండే ఒక సంవత్సరం పాటు ఆయన దగ్గర ఉన్నా. ఆ రోజుల్లో హాస్పిటల్లో
అదే బిల్డింగ్ ఆ పాత బస్ స్టాండ్ చుట్టుపక్కల బిల్డింగ్లన్నీ అది తీసుకుంటే కానీ ఆయన ప్రాక్టీస్ సరిపడా రోగుల్ని పెట్టడానికి సరిపోదు. మొత్తం ఆ వీధి మీదంతా ఆయన హాస్పిటల్లో రోగులంతా ఉండేవాడు అన్నమాట. వెళితే నాకు ఆకలేదు, పని రోడ్డు కనుక ఆకలేదు. ఆయనక పోయింది రోగులు చూడటం పూర్తి చేసాక కూడా ఇప్పుడు నా ఇంటికి నా దగ్గర రమ్మచ్చి పక్కన ఇల్లు ఉంటే ఆడికి వెళ్ళి రాధాబడి ప్రసాదం ఇద్దరికి భోజనం పెట్టమను ఇద్దరికి టిఫిన్ పెట్టమను అక్కడ భోజనం చేసి పని చేసి తీసుకునే రోజులు అనమాట. నాకు ఆశ్చర్యం ఇంతమంది పేషెంట్లు ఎట్లా డీల్ చేస్తున్నాడు, ఇంత మంది రోగులు ఎట్లా తృప్తిగా వైద్యం చేస్తున్నాడు. ఆ ఏడాది కాలం ఒక డాక్టర్ ఎట్లా ప్రవర్తించాలి, ఒక డాక్టర్ వైద్యం ఎట్లా చేయాలి, ఒక వైద్యుడు రోగులతో ఎట్లా మసులుకోవాలి. ఎందుకంటే రోగము వైద్యమే కాదు, దానికి మించిన కుటుంబ సంబంధాలు కూడా. ఎందుకంటే మా డాక్టర్ గారు మా కుటుంబానికి ఒక శ్రేయోభిలాషి అనిపించుకుంటేనే ఆ డాక్టర్ని నమ్ముతారు. అలాంటి సంబంధాలు చూశాను ఆయన దగ్గర. అదే నేను తర్వాత కాలంలో ప్రాక్టీస్ పెడితే ఈయన నాకు గౌరవం. వెంకట్రావు గారు ఏ విధంగా ఈ రోగి వస్తే ఎక్కడ ట్యాకింగ్ చేసేవాడు, లేకపోతే ఇలాంటి వ్యక్తి రోగం వస్తే ఎలా రోగం నిర్ణయం చేసి మందులు ఇచ్చేవాడు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను.